బరువు తగ్గాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే బరువు తగ్గాలి అనుకున్నప్పుడల్లా మన అందరం కూడా తిండి మీద పడతాం. ఖచ్చితంగా డైటింగ్ చేయాలి. ఏదో రకంగా మార్నింగ్ టైమ్స్ మనం స్ట్రిక్ట్గా డైటింగ్ చేయాలి. కడుపు నోరు కళ్ళం వేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే నోటికి కళ్ళం వేసుకోవటము, స్ట్రిక్ట్గా డైటింగ్ చేయటము ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. అయితే చాలామంది డైటీషియన్స్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ చెప్తోంది ఏంటంటే, మీరు పొట్ట మార్చుకోవద్దు అని, మీకు కావలసినట్టుగా కడుపుకి సరిపడినంత తినొచ్చు అని, కాకపోతే మీరు తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోమని చెప్తున్నారు. ఉదాహరణకి చాలామంది ఆకలి వేస్తుంది అనుకోండి, ఒక బిర్యానీ తింటారు, లేకపోతే ఒక పిజ్జా ముక్క రెండు మూడు ముక్కలు తింటారు. దాని బదులు చాలా హెల్దీ సలాడ్ తిన్నారనుకోండి, దానిలో ఉన్న పీచు, దానిలో ఉన్న విటమిన్స్, దానిలో ఉన్న మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే డైటింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది, మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషక విలువలు అందిపోతుంటాయి. సో మనం తీసుకునే ఆహారాల్లో చిన్న చిన్న మార్పులు చేసి మనం డైటింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా బరువు తగ్గటం అనేది ఖాయం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది ఇడ్లీ దోశ ఉప్మా తినకండి లావైపోతూ ఉంటారు అంటూ ఉంటారు. అయితే దీనివల్ల లావైపోవడం కానీ, లేకపోతే దీనివల్ల అధికంగా బరువు పెరిగిపోయి అచ్చంగా ఊబకాయం వచ్చేయటం కానీ జరగదండి. ఇడ్లీ దోశ అనేవి మంచి ఆహార పదార్థాలే, కాకపోతే దోశలో ఉండే బియ్యం కానీ, లేకపోతే ఇడ్లీకి మనం చేసుకునే ఇడ్లీ రవ్వ కానీ, దీనిలో ఎక్కువగా పిండి పదార్థాల శాతం ఎక్కువగా ఉంటుంటుంది. అయితే దీనిలో పీచు పదార్థము, ప్రోటీన్లు లేదా విటమిన్లు తక్కువగా ఉంటుంటాయి. మరి దాన్ని మనం ఏ రకంగా మార్చుకుని హ్యాపీగా టేస్టీగా ఇడ్లీ కానీ దోశ కానీ తినచ్చు అంటే, ఖచ్చితంగా మనం వాడే పిండిలో కనుక చూసినట్టయితే మనం కొన్ని పోషకమైన ఆహార పదార్థాలు కలిపి చపాతీలు కానీ ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసుకోవటం వల్ల చక్కగా కడుపు నిండా తినచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి బరువు కూడా తగ్గే ప్రయత్నం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇడ్లీలు వేసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, చక్కగా ఒక మినపప్పు, గ్లాస్ మినపప్పు, దానికి మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తూ ఉంటారు. అయితే అలా చేసుకుని మీరు పిండిని హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు కదా. అలా పిండి చేసుకున్న తర్వాత ఇడ్లీలు పెట్టే ముందు అదే పిండిలో, అంటే మీరు దేన్ని నానబెట్టక్కర్లేదు, దేన్ని రుబ్బక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, మొత్తం రెడీ అయిపోయిన పిండిలో ఒక పావు కప్పు నుంచి అరకప్పు జొన్న పిండిని వేయండి. జొన్న పిండిని వేయటం వల్ల, అంటే ఉదాహరణకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇడ్లీలు వేసేదానికి పిండి తీసారనుకోండి, 10 ఇడ్లీలు వేసేదానికి పిండి తీస్తే దానిలో ఒక కప్పు నిండా జొన్న పిండి వేసేసేయండి. జొన్న పిండి వేసి బాగా కలిపేసి ఇడ్లీలు వేయండి. ఇడ్లీలు వేయడంలో ఎటువంటి మార్పు రాదండి, అదే టేస్ట్, అదే స్మూత్, అదే టెక్స్చర్ అంతా కరెక్ట్గా ఉంటుంది. అయితే జొన్న పిండిని మనం ఇడ్లీ పిండిలో కలపటం వల్ల జొండలో ఉండే విపరీతమైన ఫైబర్ మన పొట్టకు, ప్రేగులకు మంచి స్మూత్ని, అంటే పొట్ట ప్రేగులన్నీ శుభ్రపడతాయి అన్నమాట. రెండవది, దీనిలో ఉండే పోషక విలువలు అంటే కాల్షియం కానీ ప్రోటీన్లు కానీ మన శరీరానికి అందటం వల్ల మనం చాలా బలంగా తయారవుతూ ఉంటాం. బరువు పెరగరండి, బలంగా తయారవుతుంటారు. ప్లస్ మనకి ఇడ్లీ తినాలి, దోశలు తినాలి, వేడివేడిగా మమ్మీ చేసినవి లేకపోతే మన ఇంట్లో చేసుకునే ఇడ్లీలు చట్నీతో కానీ లేకపోతే కారపొడితో కానీ తినాలి అన్న కోరిక తగ్గుతుంది. జొన్న పిండి కేవలం ఇడ్లీ పిండిలో మాత్రమే కాదండి, దోశల్లో కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు. దోశల పిండిలో కూడా ఒక కప్పు జొన్న పిండి వేయడం వల్ల కంటి ఆరోగ్యం మంచిది, ప్రోటీన్కి చాలా మంచిది, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది, రక్తపోటును తగ్గించడంలో మంచిది, థైరాయిడ్ పేషెంట్స్కి థైరాయిడ్ తగ్గించడంలో, హార్మోన్ల అసమతుల్యత తగ్గడంలో, ఇలా ఒక్కటేమిటి జొన్న పిండి వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటూ ఉంటాయి. అయితే చాలామంది జొన్న జావ కూడా తాగుతుంటారండి. సో జొన్న పిండిని మనం ఇలాగ ఇడ్లీలోను, దోశల్లోను, చపాతీ పిండిలోను కూడా ఒక్కొక్క కప్పు వేసుకుని గనక కనీసం రోజుకి ఒక కొంత భాగమైన జొన్నలు తింటూ ఉండటం వల్ల మన శరీరంలో అత్యద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక నుంచి మీరు కూడా ఇటువంటి చిన్న చిన్న ఆహార మార్పులు చేసి బరువుని తగ్గించుకోండి.